హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. అడవిని నమ్ముకుని అడవిని ఆవాసంగా చేసుకుని బతుకుతున్న ప్రజలకు ఒక గుర్తింపు ఉండాలి, వారి హక్కులకు రక్షణ కావాలనుకునే రోజు. నిజంగా ఈరోజు ఆదివాసీ ప్రజలు అడవుల్లో ప్రశాంతంగా ఉన్నారా, వారి జీవితాలు భద్రంగా ఉన్నాయా, వారి భూములకు రక్షణ ఉందా అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ప్రభుత్వం హరితహారం పేరుతో అటవీ భూముల్లో ఆదివాసీలు పోడు చేసుకుంటున్న వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలను అడ్డుకున్న ఆదివాసీలపై కేసులు నమోదు చేయడం జరుగుతోంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గంగారం, కొత్తగూడెం మండలాల్లోని గ్రామాల్లో ఇటీవల హరితహారం పేరుతో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఆదివాసీల అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లడం, అక్కడి ఆదివాసీ ప్రజలు దాన్ని అడ్డుకోవటం, ఇరువురి మధ్య ఘర్షణకు దారితీయటం, ఆదివాసీల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇలా కేసులు నమోదైన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ప్రభుత్వ విధానాలు, నిరంకుశ వ్యవహార శైలి కారణంగా తమకు జీవనాధారమైన భూముల్ని కోల్పోతున్న ఆదివాసీ మహిళలు, రైతులను ప్రగతిశీల మహిళా సంఘం బృందంతో కలిసి స్వయంగా వెళ్లి పలకరించడం జరిగింది. ఆ అడవి బిడ్డలకు పోడు భూమి ఎంత ముఖ్యమైందో వారి మాటలతో మరోసారి రుజువైంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. రాష్ట్రంలో, దేశంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం తాలూకు ఫలితాలు మనందరికీ తెలిసిందే. పెట్టుబడిదారుల అవసరాల కోసం, బడా కంపెనీల ప్రయోజనాల కోసం, భారీ ప్రాజెక్టుల కోసం అత్యంత విలువైన అటవీ సంపదను, విలువైన దేశ సహజ వనరుల్ని తాకట్టు పెట్టే పెద్దలు ఆదివాసుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం వారు పోడు చేసుకుని వ్యవసాయం చేసుకోవడం న్యాయసమ్మతం కాదని మాట్లాడుతుంటారు. అడవులు తగ్గిపోతున్నాయి, అడవుల్ని పెంచే బాధ్యతని మేము భుజాల మీద వేసుకున్నామని చెప్పి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో హరితహారం పేరుతో మొక్కలు నాటడం మొదలుపెట్టారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో ఎన్నో సంవత్సరాలుగా భూముల్ని సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆ భూమి మీద ఏ హక్కు లేదని కొరడా ఝులిపించి మరీ చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎంత చెప్పినా ఏం లేదు మేడం, నాకు నలుగురు పిల్లలు, మీ ఎట్ట బతకాలి మేడం. ఏమన్నారు వాళ్ళు వచ్చి నిన్న ముందు? చేసేస్తాని గన్ మీద వస్తుంది బాటిల్ విసిరేస్తాం. ముందు వాళ్ళు ఏమంటే మీరు బాటిల్ విసిరేశారు? ఆపండి అంటే ఆపండి అంటే ఆగలను. కోపం ఆపండి కొంతసారికే మాకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఉరికి గన్నాలు రా తనే ఇస్తున్నాను ఉరికినా పోలీసు వాళ్ళు వచ్చి ఆయన కొట్టి నన్ను కొట్టి మా కోపం వచ్చి బాటిల్ విసిరేసిన. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయింది కానీ అప్పుడు ఏ గోళలు లేవు, ఏం లేవు, పట్టాలు రాలేవు. కానీ కూరగాయలు చిన్నప్పటి నుండే మేము సాగు చేసుకున్నాం. పిల్లల్ని ఎత్తుకొని కూడా పోయి పని చేసుకున్నాం. మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి కానీ అప్పుడు ఏడోకలేదు. ఈ 3-4 సంవత్సరాల నుండే ఈ ఇబ్బంది అవుతుంది. అంతకుముందు అయితే ఏం ఇబ్బంది లేదు. ఆ రోజు ప్లాంటేషన్ కాడికి వచ్చి రుద్దున్నాడు ఆమె ఫ్లాట్ మీదకి. సార్, మాకు ఈ భూమి ఆడ చూపెట్టలేదు కదా సార్, మా ల్యాండ్ ఎందుకు దున్నుకుంటా అనేసరికి, ఏంటిదమ్మా బాగా మాట్లాడుతాను, దున్నంగా నేను ఈ భూమి అయిపోతుందా, తర్వాత మాట్లాడుకోవచ్చులే అమ్మ అది దాన్ని, అట్లనే దున్నుతాను అన్నట్టు. డిఎఫ్ గారు కూడా ఎస్ఐ ఏమో వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్తాను. మేము వెళ్ళిపోం సార్ అని అనేసరికి మా సార్ని మెడల మీద ఇట్లా చేసుకొని వెళ్ళిపోదా కాంతరా, వెళ్ళిపోదురా వెళ్ళిపోదురా అని తీసుకుపోతాను. తీసుకుపోతా అంటే ఏంటి సార్ గట్లా ఎందుకు అంటాను అది దానంగానే వేరే ఇంకో సిఆర్పిఎఫ్ సార్ వచ్చి మందు కొట్టే డబ్బాల మందు వారు పోసిండు. 2 మందు డబ్బాలు పద్దాసుకున్నాడు. ఈ పిల్లగాళ్ళని తీసుకెళ్ళిపోయినా 2 లీటర్ల బాటిల్ నీళ్ళ బాటిల్ అన్నీ పారబోతాను. ఏంటి సారు నా కొడుకు నా బిడ్డ తాగొద్దా, నీళ్ళు ఎందుకు పారబోతాను అనేసరికి కొన్ని అన్ని నీళ్ళు ఉంచింది.
ఉంచినాక వెళ్ళిపోండి అమ్మ, ఇక అయిపోయింది కానీ వెళ్ళిపోండి, ఇక మీ వినయవనం కానీ వెళ్ళిపో అంటాను. మా భూమి ఇక్కడనే సార్, ఏమన్నా మేము పనకకి ఏంటి గోడు మా బాతికి ఏమున్నా సార్, గిన్నె ఇది పండుతనే కాదు సార్, అది దాన్ని గట్టిగా మాట్లాడేసరికి జోగు చెప్తాను. జోగు చేసి ఏముందమ్మా మీ ఎస్ఐ గారు వచ్చినాక మాట్లాడుకోండి, ఏముంది ఏదో అట్లా తన్నుకుంటారు అన్నట్టుగా నేను వచ్చిన వెళ్ళిపో వెళ్ళిపో అని అన్నాడు. మా సార్ ఏం చేసాడు, ఎంబటే ఇక ఏడ్చిండు, ఏడ్చి అన్నాడు కదా, వేపనారాయణ ఎట్ట గండును పట్టిండో నేను కూడా అట్నే పడతా, ఉన్న భూమి అంతా మీరు చెట్లు పెట్టుకుంటే ఏం లేదు మాకు ఆ విలువ అని అన్నాడు. అనేసరికి సార్ సైలెంట్ అయిపోయింది. మా వాళ్ళు ఎవరు లేరు కదా సార్, మరి ఎట్లా ఎందుకు చెప్తాను అది అంటే, మీ వాళ్ళతో పని లేదమ్మా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీ వాళ్ళతో ఏం పని లేదు అన్నాడు. నువ్వు వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోండి, నేను ఇక్కడనే ఉంటాను, నా భూమి ఇక్కడనే అని పిల్లల్ని తీసుకొని మేము ఇద్దరు వాడినే ఉండి మా వాళ్ళకి ఫోన్ చేయించుకున్నాం. ఎవరు గ్రామ పెద్దల్ని తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోయాం, పోతే వాటికి పోయినాక కలెక్టర్ గారు మాకు సంతకం ఇచ్చి డిఎఫ్ని కలిసిమన్నారు. డిఎఫ్ని కలిసి మేము అడిగాం, అడిగితే ఇప్పుడు ట్రెన్షీలు లేవు ఏం లేవు మీరు వండి అన్నారు. అనగానే అంచెలి రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా ట్రెన్షీలు కొడతలు ఆగిపోయినాయి అనుకున్నాం ఒక రెండు మూడు రోజులక. వాళ్ళు నైట్ పూట నైట్కి నైటే ట్రెన్షీలు మొదలుపెట్టి తీయడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ మేము మళ్ళీ ఆఫీస్కి అడిగిపోయినాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడిగిపోయిన తర్వాత మీరు రాజకీయ నాయకులు ఏం చేస్తారు, తేజీ ఈ రోడ్ల మీదనే షో మీటింగ్లు పెట్టి చెప్తూ ఉంటారు, కానీ అవి వాళ్ళ దగ్గర నుండి ఒక రాతపూర్వకంగా ఒకటి తెచ్చుకోవాలని మాకు హామిచ్చారు. హామిస్తే మేము మళ్ళీ ఒకరోజు సీతక దగ్గరకు పోయినాం. సీతకర్ దగ్గర పోయి రాతపూర్వకంగా తెచ్చి రేంజర్ గారికి ఇచ్చినాం. ఇస్తే డిఆర్ఎస్ సార్ అన్నగా ఇవి సెలవు, ఇవి సెలవు కాబట్టి మీ భూములు రావు, మేము మీ భూములలో చెట్లు పెడతామని మళ్ళీ అన్నాడు. అన్నాక ఒక రెండు నెలల దాకా అలా మధ్యలో గ్యాప్ ఇచ్చిండ్రు, ఎవరు ఏం సర్దుమాకం తీరే ఉంది. ఇవి తొలకరి చింకులు పడంగానే మళ్ళీ ట్రాక్టర్లు వచ్చినాయి దున్నుతానికి. వస్తారుకి ఆ రోజు మేము పోతారుకే ఒక ఇద్దరి ఎత్తులు కూడా దున్నిండ్రు. దున్నిన తర్వాత ఇంకో రోజు మేము పోయి మాకు తెలిస్తే ఆ రోజుల్ని ట్రాక్టర్ని వెనకకి మలిపించినాం. ఆ రోజు గంగారం ఎస్ఐ గారు కూడా వచ్చింది. వెనక మలిపించినాక ఒకరోజు ఆగిన తర్వాత మళ్ళీ ఎస్ఐ మమ్మీ ఇంటేషన్ తీసుకున్నాను. తీసుకుపోయి బాబు మీ భూములు ఆడికిపోవు, కానీ ఆ భూములను వదులుకోవాలి, ఆ భూములు రావు మీకు, కాకపోతే రేంజర్ గారు డిఎఫ్ కూడా మీకు ఏరే కాడ భూములు చూపెడతాడు, మనిషికి 3 ఎకరాలు ఇస్తాడని ఎస్ఐ అన్నారు. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అట్లనే అన్నారు, ఎస్ఐ కూడా అట్లనే అన్నారు. మేమన్నాం కదా మళ్ళీ ఇక్కడికి మళ్ళీ ఇంకో రోజు వచ్చిండు, మళ్ళా టాకులు పట్టుకొని వచ్చిండు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మళ్ళీ వెనకకు మలిపినాం, మళ్ళీ వెనకకు మలిపినాక మళ్ళీ ఒకరోజు గ్యాపిచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయాం. మళ్ళీ పోయినాం, మాకు మంది భూములు అల్లొద్దు, ఏమన్నిస్తే మా భూములల్లోనే మాకు 5 3 ఎకరాలు ఇవ్వండి అని మేము గట్టిగా అడిగినాం. ఎట్లా బతికింది 2 సంవత్సరాలు అంటే మీ కోడి భూముల మీదనే పోరాటం. మా కలెక్టర్ కాడికి పోండి, పిఓ ఎండీ కాడికి పోండి అని చెప్తాను. అడిగి కూడా వెళ్ళొచ్చిన కేసీఆర్ వచ్చినా ఏం, కేసీఆర్ కూడా ఆపలేలాట, చెట్లు పెట్టుడి అన్నట. మా భూమి మీద చావైన బతికైనా మా భూమి మీద మేము పోరాటం. మాకు అదే ఆధారం, అదే బతుకు తీరు మేడం. మాకైతే ఏం లేదు మేడం, అందరికి మేక పోతే 5000 కట్టి మేకని తీసుకుపోమన్నారు మేడం. నేను 5000 కట్టని నాకు ఆ మేక వద్దంటే వాళ్ళే మేపుతాను మేడం, ఫారెస్ట్ వాళ్ళే మేపుతాను. మేకలు కూడా మేకను కూడా మేపుతాను. మా బయారం మండలం మీదనే ఫారెస్ట్ వాళ్ళు రెచ్చిపోతాను మేడం. అడిగేటోళ్ళు ఎవరు లేను, రెచ్చిపోతాను బాగా. భూములు కోల్పోవడం అంటే తమ జీవితాలు కోల్పోవడమే అంటున్నారు ఈ ఆదివాసీ మహిళలు. హరితహారం మొక్కలు మా భూముల్లోనే నాటాలా, పట్నాల్లో నాటుకోవచ్చు కదా, మా అడవుల్లోకే ఎందుకు రావాలి అని ప్రశ్నిస్తున్నారు. దాదాపు 25 ఏళ్లుగా ఇక్కడ భూములు సాగు చేసుకుని బతుకుతున్న వీరికి అటవీ భూమి తప్ప మరో జీవనాధారం లేదు. ఎప్పుడు ఏ అధికారి మమ్మల్ని పట్టించుకోలేదు,
ఓట్ల కోసం మా గడపల ముందుకొచ్చే అధికారులు ఆ తర్వాత మా బాగోగుల గురించి ఏమీ పట్టించుకోరని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా భూములు మాకుంటాయని చెప్తే నమ్మి ఓట్లేశామని ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతున్నా తమ ఓట్లతో గెలిచినోళ్లు మా ముఖం కూడా చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేసేటప్పుడే ఇక్కడ కొత్తలు ఆలు ఇప్పుడైతే రాలు కొత్త భూములకి ఇయ్యలేదు పాత భూములకి ఇయ్యలేదు. ఇక్కడ కొద్ది మంది ప్రభుత్వ సూచనల మేరకు గతంలో తమ భూములను సర్వే కూడా చేయించుకున్నారు. సర్వే చేసిన అధికారులు అందుకు సంబంధించిన కాగితాల మీద సంతకాలు కూడా చేశారు. అయినా ఇప్పుడు ఆ కాగితాలేవి చెల్లవంటున్నారని తమ భూములకు భద్రత లేదని ఆ కాగితాలు చూపించి బాధపడుతున్నారు ఈ ఆదివాసీలు. భూమి లేకపోతే ఎలా బతకాలంటే కూలి పనులు చేసుకోమని సలహా ఇస్తున్నారని వాపోతున్నారు. అవసరమైతే మీ ఆడోళ్లను పడుకోబెట్టండని చెత్తగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుండో చేసుకుంటాను సచ్చినా మేమియనని నువ్వు ఇళ్ళకి అడుగు కూడా పెట్టొద్దంట అని ఇక జీబు మేము చాంచే కుండలేదు ఆడ ఉండకోకుండా వెళ్ళొచ్చింది. మేము వెనకొచ్చేసరికి ఇక జీబు ఊర్లోకి వచ్చింది చల్లదాట వాళ్ళ సంతకాలు లేవాట. అప్పుడు నీ స్థాయిలో ఉన్న వాళ్ళ సంతకాలు ఉంటాయి అందరి సంతకాలు ఉంటేనే మాకు వచ్చినాయి అని అంటే ఆ రెండు కమ్మలది ఒక పట్టు వచ్చింది మళ్ళీ దానికి మళ్ళీ పాస్బుక్ వచ్చింది ఆ రెండింటి చూపించిన ఆ రెండు జల్లో మీకు ఈ భూమి రాదు అని మాట్లాడతాను. మేమైతే వదిలిపెట్టాము ఆ భూమిని మాకు కావాలి. ఆ భూమి పోతే మేమేం దీన్ని బతకాలి పిల్లల్ని ఎట్ట పెంచుకోవాలి పిల్లల్ని పెంచుకుందామన్నా మీరు ఏదన్నా పని చేసి బతుక్కోండి బయటికి పోయి సుతారు పని చేసి బతకాలన్నట. బయ్యారం గంగారం కొత్తగూడెం మండలాలని గ్రామాల్లో ఆదివాసీ ప్రజలు ఇప్పుడు జంగల్ జమీన్ కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గేది లేదని చెప్తున్నారు. 20 సంవత్సరాల నుండి సాగుబాటలనే ఉన్నాం మేడం. అయితే ఈ 2 సంవత్సరాలు మేము అప్లికేషన్లు కూడా పెట్టుకున్నాం మేడం. అప్లికేషన్లు ఆడికి ఇడిపోయి పెట్టుకుంటూనే ఉన్నాం. అయితే ఈ 2 సంవత్సరాల లోపల ఆగిపోయింది మేడం. ఆగిపోతే ఈ సంవత్సరం ఏం చేసిందంటే నెడతాను నెడతా అంటే వెళ్తూనే ఉన్నాం మేడం. అడుగుతూనే ఉన్నాం ఫారెస్ట్ వాళ్ళని అవి మా అయి భూములు మేము 20 సంవత్సరాల నుండి సాగుబాటు చేస్తాను భూముల మీద మేము ఉన్నాం అవి మా భూములు అంటే మీ ఎక్కడ ఈ భూములు మీ భూములు కాదు అవి మా ఫారెస్ట్ వాళ్ళ భూములు అని వాళ్ళు అంటాను. అయితే ఒకరోజు వెళ్ళినాం మేడం అట్లనే వెళ్తూనే ఉన్నాం కానీ వాళ్ళు నైట్ నైట్ దున్నుతాను మేడం. నైట్ నైట్ మేము పోగానే నైట్ నైట్ దున్నుతాను. అయితే ఈ మధ్యలో వెళ్ళినాం మేడం ఫారెస్ట్ వాళ్ళు దున్నుతాను. అంటే చాలా మంది వస్తారు మేడం వస్తాను మేము అడుగుతాను వస్తా అంటే నైట్ నైట్ దున్నుతాను మేడం అంటే ఇక ఈ మధ్యలోనే వెళ్ళినాం మేడం. వెళ్ళి వాళ్ళ మీద అన్నాం కదా మేము మా భూములు మా ఆదివాసుల భూములు మేము 20 సంవత్సరాల నుండి సాగుబాటు చేస్తాను మా భూములు అని మేము మాట్లాడాను. మీ ఎక్కడ అమ్మ భూములు మా ఈ భూములు మేము ఇలా చెట్లు వేయాలంటే చెట్లు వేయొద్దన్నాం మేడం అని ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చేసరికి తెల్లారి పోలీసు వాళ్ళు వచ్చింది మేడం. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకుపోతామని వచ్చింది. వస్తే మేము ఒక్కరం రాము మా ఊరంతా ఎక్కుతామని మీ ఊరంతా ఎక్కినాము వెళ్ళినాం మేడం. వెళ్ళేసరికే మమ్మీని పొద్దుందని కక్క ఒకటే ఆడవాళ్ళం అందరం అందులో పోయినాం మేడం. మగవాళ్ళంతా ఆయనకు వచ్చేసిండు. అయితే ఇక ఆడ పొద్దున 7 గంటలు తీసుకుపోయిన వాళ్ళు మేడం 5 ఇంటికి పంపించిండు వస్తాయి. ఆడ తీసుకుపోయిండి ఇక్కడ చెట్లు నాటిండు మేడం మా భూములలో చెట్లు నాటిండు. ఇంటికి వచ్చి మళ్ళీ తెల్లారికి పోయేసరికి చెట్లే ఉన్నాయి మేడం అందులో చెట్లు ఉంటారక చెట్లు ఎందుకున్నాయని మళ్ళీ ఒకరోజు వెళ్ళినాం మేడం. మళ్ళీ వెళ్తారకే రేంజి పెద్దోళ్ళు వచ్చిండు మేడం. వచ్చిండు ఒక అమ్మాయి తాడాపుతానని పోయింది మేడం. రేంజరును ఆమెట ఒక సైకిదారు వచ్చింది పట్టుబట్టిండ్లు మేడం. ఏమో మీద పట్టుబట్టిండ్లు. ఇంకో అక్క ఇట్లా తాడు పట్టేసరికి ఆమె చెయ్యి కోసిండ్లు మేడం. చెయ్యి తాడుతోటి దిగింది మేడం. తాడుతోటి దిగి గాజులన్నీ పగిలినాయి మేడం ఆమెకి. గాజులన్నీ పగిలినాయి. మేము కూడా పొద్దున్న కనుక పోరాడినాం మేడం. ఈ మాయి భూములు ఆదివాసులం మేము
చావైనా బతకైనా మా భూమి మీదనే మేడం అని మేము అసలు వెళ్ళనంటే మా మీద పోలీసులు ఇట్లా పోతా అంటే ఇట్లా పడతాను మేడం చేతులు బట్టి మమ్మీని మా కాడ ఒకటే చెల్లి ఉంటే మేడం మా చెల్లి కూడా గుంజుకున్నారు మేడం ఒకటే ఉన్నది ఒక్కదాని కూడా గుంజుకున్నారు మేడం మేము ఎంత అడిగినయ్యలేదు మేడం ఎస్ఐ అసలు మాకు చెల్లు ఎస్ఐ తీసుకున్నాడు తీసుకొని పక్కకు పెట్టుకున్నాడు ఎంత అడిగినయ్యలేదు మేడం ఇవ్వకుండా తీసుకున్నాడు దగ్గర పెట్టుకున్నాడు మేము వచ్చేటప్పుడు ఇచ్చిండు మేడం మా మీద పుల్లు అట్లా చేస్తాను మేడం మై మాయి భూములు చావైనా బతుకైనా మాకు భూమి మీదనే మేడం భూమి మీదనే ఉన్నది మేమైతే వదిలేయం మేడం భూములు అయితే ఆ పని చేసిన చేతులు చేతులు పెడతారు మేము దిక్కుట్లే పోదు మేము పోయి మాకు ఇంత ఇవ్వండి సగం మీరు వేసుకోండి సగం మాకు ఇవ్వాలంటే అసలు మీకు రాదని మాట్లాడతారు భూమి కూడా ఇసు పెట్టాం మీకు మా కొత్తూరు మీద అందరూ భూమి అయితే లేదు భూములు అని వాళ్ళకి చెప్తాను పెద్దోళ్ళకి ఎకరాలు భూసాయం కాదు మేడం మేము పేద రైతులు అమ్మాయి మేమడ భూసాములు అంట మేడం కూలి చేసుకునే సార్ వచ్చినా కానీ కొత్తూరు మీద బాగున్నాయి సార్ వాళ్ళకు ఉన్నాయి సార్ భూములు వాళ్ళు ఏదో ఇంత అంత వస్తుందని టైం పాస్ వచ్చి ఉంటాను అని చెప్తాను పొద్దున్న లేతే మేడం పొద్దున పోతాను సాయంత్రం వస్తాను మేడం మా భూల మీదకి నెల రోజులు చనిపోతా మీడియా వాళ్ళు వచ్చినా మమ్మీ మాట్లాడలేదు మేడం మేము ఆ పని చేసేటప్పుడు ఎప్పుడో మొక్కలను వీకెళ్ళు ఇక్కడికైనా ఇప్పుడు వాళ్ళు పెట్టిన మొక్కలు ఉంచిండ్రా తీసి సరే సద్దులు పట్టుకుని పోయి ఒక చెట్టు కింద కూర్చున్నాం తిన్నాం పొద్దుగా ఇంటికి ఆడ తినకోకుండా పోయినామని తిని ఆడ కూర్చోవటమే ఇక ఫారెస్ట్ వాళ్ళు వస్తాను బండ్లు వేసుకొని వాళ్ళు మేము ఆడ కూర్చున్నాం వాళ్ళు ముందు వెళ్ళిపోయిండ్రు వెనక కూలివాళ్ళ జీబు వచ్చింది అయితే వాళ్ళు వెళ్ళిపోయినాక మేము కూలివాళ్ళ జీబుకి అడ్డం దారిలోనే కూర్చున్నాం కూర్చుంటే జీబాడ ఆగింది మమ్మల్ని చూసి వెనక వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు చూసి మళ్ళీ మా దగ్గరకు వచ్చారు వచ్చి చుట్టు రౌండ్ వేసిండ్లు చేతులు పట్టుకున్నారు ఇట్లా మా అందరినీ మొత్తం మెద్దని పెట్టి చుట్టూ రౌండ్ వేసిండ్లు అయితే మేము ఏం చేసినాం ఇట్లా రౌండ్ వేసి మమ్మల్ని కూలీలు ఆపని ఒకటి చేస్తానులని నేను చేతులు లేపుకొని ఎల్లురికిన ఆపుతానికి ఎల్లురికితే ఒక డైవర్ జీబీ డైవర్ రేంజర్ ఏమంటు ఉంటాడు చేయబట్టి ఇట్లా లాగిండు ఏడకమ్మ అని ఇట్లా లాగిండు ఆయన లాగిండు మగ ఆయనే అయితే నేను ఇట్లా చేతితోట అని మళ్ళీ కూలీలు కడ్డం అట్నే ఉరికిన ఆయన లాగినా కానీ రేంజర్ మేడం ఉన్న ఆమె మట్టి ఇంకో మేడం వచ్చింది చెరు రెక్కబట్టి ఇట్లా గుంజుతాను నన్ను ఇట్లా గుంజి రొట్టు ఉన్నది అలా పడదును కానీ అట్నే గట్టిగా నిలబడ్డాయి ఇక ఇట్లా చేతులతోటి ఇట్లా అనటమే ఇక రేంజర్ మేడానికి ఇక్కడ నా గోర్లు గీక్కున్నాయట చూడలే మేడం ఎస్ఐ రాగానే చెప్తాంది ఇట్లా గీకింది ఏమని ఇంకో అతను అంటాడు కానీ మీద కేసు పడతాడు ఇది ఉండకమ్మా వెళ్ళిపో అంట నేను తప్పు చేసిన నేనేం తప్పు చేసిన నా భూమి కోసం నేను వచ్చిన పోరాడడానికి నేను బోను నీ అట్లనే ఉన్నా అని ఇంక అట్నే నెట్టుకుంటే ఇక చెట్ల దగ్గరికి వెళ్ళాము ఇక తాళ్ళు ఇక లైన్ తీసి పెడతాను చెట్లు పెడదామని తాడు బట్టి అయితే ఇక అందరం ఇక వెళ్ళి ఇక తాడని పెట్టనీయకోకుండా ఇట్లా చేతులకు చుట్టుకున్నాం ఇక వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అలా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా మేడం వాళ్ళు అటు కొంతమంది ఇటు కొంతమంది బట్టి ఇట్లా లాగిండ్లు చేతులన్నీ అలా మొత్తం నలిగిపోయినాయి ఇట్లా నలిగినాయి ఇట్లా నలిగినాయి ఇక నలుగుతానని ఇట్లా ఓడిపించుకున్నాయి అటు వాళ్ళు గుంజుతామంటే ఇటు వాళ్ళు గుంజుతాను ఇక చేతులు అలానే నలిగిపోయినాయి ఇక అట్లా బరాయించుకొని కూడా ఇక చేతులు ఇక తీసుకున్నాం చెట్లు పెడతాంటే పొక్కలు తీస్తాంటే కూడా అందులో పోయి కూర్చున్నాం ఇలా పెట్టొద్దని మమ్మల్ని చంపితే చంపి ఇలా మా పొక్క తీసి బొంద పెట్టి వీళ్ళు పెట్టుకోండి ఇలా పెట్టొద్దు మా భూములలో అసలే అని అట్లనే కూర్చున్నాం ఇక ఇద్దరిద్దరు వచ్చి వాళ్ళు ఇద్దరు వచ్చి ఒక పోలీస్ వాళ్ళు ఇక ఇట్లా గుంజుకొని పోతాను అసలే శరీర బట్టి ఇక కాళ్ళు చేతులు బట్టి జీబులు ఎక్కించిండ్లు ఆడవాళ్ళని పట్టుకొని ఇక మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు ఆయన చూడట్లేదు ఏం చూడట్లేదు మరి మేడం మొత్తం ఇక ఇట్లా చేతులతో లాగేసుడే ఇక దగ్గరికి పోనీయట్లేదు చెట్లు పెడతాంటిక 1995 నుంచి ఇక్కడ బోడు నివసించారు ఆ కొట్టుకున్న భూమిలో పంట పండితే మన పిల్లల చదువులు మనకు మనకి ఇంత రైతు మన పిల్లలను బాగా చేసుకుంటామనే ఉద్దేశంతో ఆ రోజు కష్టపడి చేసుకున్నారు చేసుకున్న దాని మీద ఇప్పుడు ఈ ఫారెస్టర్ వచ్చి ఈ దందాగిరి చేసి ఇక్కడ ఇత్తనాలు వేయకుండా నేగను దున్నకుండా ట్రాక్టర్లు దున్నకుండా అనేకంగా పోరాటాలు మన మహిళలు కానీ పురుషులు కానీ పోయి పోరాటం చేసిన ఇక్కడ పోలీసు వాళ్ళని దింపి వాళ్ళని కొట్టించే స్థితికి ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. అలాంటివి చేయడం సరైనది కాదు. ఈరోజు మన గిరిజనులు కొట్టుకున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. ఈరోజు పట్టాలు ఇచ్చి వాళ్ళు పేదలను ఇంత ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి కానీ
సాయం జరగాలి ఇప్పుడుగా. మొక్కలు పోసుకుంటేనే బతుకు మా బతుకు. మొక్కలు లేకుంటే ఇక మేము గిన్నె పట్టుకొని ఆడుకున్నా ఇప్పుడు వేసే పరిస్థితి కూడా వాళ్ళేది. అట్టున్నది మా బతుకు. ఇప్పుడు మేమనేది ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఫారెస్ట్ కూడా చూసిండు ఎవరికి ఎంత ఉన్నదని చూసిండు. ఇప్పుడు కూడా మేము కూడా అదే కోరుకుంటున్నాం ఎవరికి ఎంత ఉన్నాము. ప్రభుత్వ చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు హక్కు పత్రాలు ఇవ్వాలి అనేటప్పుడు వాళ్ళు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రైతుకు 10 ఎకరాలు ఉండాలని ఇచ్చారు. ఆ 10 ఎకరాలే కావాలనుకుంటున్నాం. ఆ 10 ఎకరాలు ఇచ్చినా సరిపోతుంది. అక్కడ హరితహారం అని మాట్లాడుతున్నారు. హరితహారం అంటే మైదాన ప్రాంతాల్లో చెట్లు పెట్టండి. మైదాన ప్రాంతాలు ఇవాళ బంజారా హిల్స్ లో ఒకప్పుడు చెట్లుండే. బంజారా హిల్స్ లో మొత్తం కూడా పచ్చదనం ఉండే. హైదరాబాద్ లో కూడా చాలా పచ్చదనం ఉండే. మరి అక్కడ ఇండ్లు తీసేసి చెట్లు పెడతారా? అక్కడన్నది నాకు చాలా గొప్పగా అనిపించింది ఆ మాట. ఇవాళ హైదరాబాద్ లో పెడతారా చెట్లు? లేకపోతే పట్టణాల్లో పెడతారా? అనేక నగరాల్లో పట్టణాల్లో చెట్లు పెడతారా? పెట్టండి. కానీ ఆదివాసీల మీద పడి అంటే మీ పచ్చదనం అంతా ఇక్కడ మీ బతుకులు కొల్లగొడితేనే వస్తుందా? ఇవాళ ప్రభుత్వాలు మాట్లాడుతున్న పచ్చదనం ఇక్కడ పచ్చదనం మేము వచ్చాం దారి పంట మాకు పచ్చదనమే కనిపించింది. పచ్చదనంలో వీళ్ళు ఇంకేం పచ్చదనం వెతుకుతారంట? ఈ పచ్చదనంలో ఏ పచ్చదనం కోసం మీ ఎంబడబడుతున్నారంట? ఇది మోసం, ఇది దగ ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర. ప్రభుత్వం హరితహారం కోసం పెట్టిన ఖర్చు సాధించిన ప్రగతి చూస్తే వాస్తవాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి. ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టినా అడవి పెరగడానికి దారి తీయలేదని లెక్కలు చెప్తున్నాయి. 2019లో వెలువడిన రాష్ట్ర అటవీ నివేదిక ప్రకారం తెలంగాణలో అడవి 1% కంటే తక్కువ మాత్రమే పెరిగింది. రాష్ట్రంలో నామమాత్రంగా 0.8% మాత్రమే అడవి పెరగగా చెట్ల విస్తీర్ణం 2017తో పోల్చినప్పుడు 2019 నాటికి 155 కిలోమీటర్లు తగ్గింది. హరితహారం వంటి అటవీ పెంపకం కార్యక్రమాలు ఆదివాసీల హక్కులను హరించి వేస్తున్నాయని గత సంవత్సర కాలంగా వస్తున్న వివిధ నివేదికలు తేల్చి చెప్తున్నాయి. అందుకే ప్రభుత్వం ఇకనైనా తమ నిర్ణయాలను మార్చుకుని ఆదివాసీల హక్కులకు రక్షణ కల్పించాలని, దశాబ్దాలుగా తాము పోరు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, పట్టాలున్న వారి భూములకు రక్షణ కల్పించాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హత కలిగిన వారందరికీ ఆ భూమి మీద హక్కులు కల్పించాలని, గ్రామ కమిటీలు అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేయాలని, అటవీ హక్కుల చట్టం చెప్పినట్టుగా భార్యాభర్తలిద్దరికీ ఉమ్మడిగా పట్టాలివ్వాలని ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వాయిస్ ఆఫ్ ద